Welcome to my channel A to Z Telugu Tips. కొందరి చర్మం మృదువుగా ఉన్న మోచేతులు మోకాళ్ళ దగ్గర మాత్రం నల్లగా వరకగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అర చెంచా పాలమేగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులు మోకాళ్ళకు మర్దనా చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రెండు మూడు రోజులకు ఒకసారి సగానికి కోసిన నిమ్మ చెక్కలతో మోచేతులను మర్దనా చేసుకోవాలి. అప్పుడు నలుపు అనేది క్రమంగా తగ్గిపోతుంది. అలాగే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి. గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకోవాలి. తరువాత వేడి నీళ్ళలో తడిపిన టవల్ని చుట్టుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల సమస్య అనేది క్రమంగా తగ్గుతుంది. మూడు చెంచాల శనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్న సమస్య దూరమవుతుంది. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్ళకు మోచేతలకు రాసి బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు గరుకుదనం తగ్గిపోతాయి. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి మోచేతులపై మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసంలో తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మోకాళ్ళకు మోచేతులకు రాసి బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాతో నలుపుదనం త్వరగా పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.